మనం శాంప్లింగ్ వేయబోయే ముందు వలలని డిసిన్ఫెక్ట్ చేసుకుంటాం. సో మనకు నచ్చినటువంటి కెమికల్ మనకు నచ్చినంత ఎంతో అంతో ఎంతో ఒక టబ్లో కానీ ఒక బకెట్లో కానీ వేసి అందులో వలను ముంచి మన పాండ్లో వేసుకుంటాం. ఈ విధంగా చేయటం వల్ల అవతల పాండ్లో ఉన్నటువంటి వైరస్ మన పాండ్లోకి రాదు అని మనం అనుకుంటాం. సో ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేయటం ఎట్లా అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ సిసిసి 3C అని గుర్తుపెట్టుకోవాలి. అందులో సి అంటే కెమికల్, సి అంటే కాన్సన్ట్రేషన్, సి అంటే కాంటాక్ట్. ఏ కెమికల్ ఎన్నుకోవాలి, ఆ కెమికల్ ఎంత మోతాదులో వేయాలి, అందులో ఎంతసేపు వల ఉంచాలి, ఈ 3 పాయింట్లు మనకు తెలిసినట్లయితే ఈ ప్రాసెస్ మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో దీనికి సంబంధించినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అంటే ఖచ్చితమైన సమాచారం మనకి ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అదే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అంటారు. అది ఇంటర్నేషనల్గా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది వాళ్ళ వెబ్సైట్ WOAH.org. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, WOAH.org. ఈ వెబ్సైట్లో మనం ఓపెన్ చేసినట్లయితే కింద మెను వస్తుంది. ఆ మెనూలో మనం కోడ్స్ అండ్ మాన్యువల్స్ క్లిక్ చేయాలి, దాని కింద అక్వాటిక్ మాన్యువల్స్ క్లిక్ చేయాలి, దాని కింద ఓపెన్ యాక్సెస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి కంటెంట్స్ వస్తాయి. ఈ కంటెంట్సే ఒక్కొక్క రోగకార క్రిమికి ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క కాలం ఉంటుంది. అక్కడ మనం వైట్ స్పాట్ వైరస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్లో మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇన్యాక్టివేషన్ మెథడ్స్ అని ఉంటుంది. ప్రతి రోగకార క్రిమికి ఇన్యాక్టివేషన్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు వైట్ స్పాట్ వైరస్ సంబంధించిన ఇన్యాక్టివేషన్ మెథడ్స్ మనం చూసినట్లయితే 100 ppm క్లోరిన్లో 10 నిమిషాలు ఉంచాలి, అలాగే 100 ppm ఐడోఫోర్లో 10 నిమిషాలు ఉంచాలి, అలాగే pH 12 అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి రసాయనంలో 10 నిమిషాలు ఉంచాలి. అంటే ఆ కాన్సన్ట్రేషన్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి, అలాగే కాంటాక్ట్ టైం 10 నిమిషాలు తప్పనిసరిగా ఉంచాలి. ఉంచినప్పుడు మాత్రమే వైరస్ ఇనాక్టివేట్ అవుతుంది. అంతేగాని ఇలా ముంచి అలా తీయటం వల్ల వైరస్ ఇనాక్టివేట్ అవ్వదు. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీ దగ్గర నుంచి 2 పాయింట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1, ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మీరు నెట్ డిసిన్ఫెక్షన్లో ఏ మార్పులు చేయబోతున్నారు అన్నది కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. 2, ఇదే వెబ్సైట్లో మనకి ఇతర రోగకారక క్రిములు ఉన్నాయి. ఉదాహరణకి IMNV వైరస్ ఇండియాలో ఉంది, EHP ఇండియాలో ప్రివలెంట్గా ఉంది. ఈ రోగకారక క్రిములని ఇనాక్టివేట్ చేయాలంటే ఏ కెమికల్ ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత కాంటాక్ట్ టైంలో వాడాలో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చూసి కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఎస్పెషలీ జూనియర్ టెక్నీషియన్స్ లేదా స్టూడెంట్స్ ఈ పని చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే కొన్నిసార్లు ఒకే కెమికల్ మనకి 2 లేదా 3 రోగకారక క్రిములకి పనిచేస్తుంది. అలా ఉన్నప్పుడు మనం ఒక కెమికల్ వేసినట్లయితే 1 shot 2 birds, 1 shot 3 birds అంటాం కదా, ఆ విధంగా మనకి ఒకే కెమికల్తో 2-3 రోగకారక క్రిములని నిర్మూలించే అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో సిసిసి అని టైప్ చేయండి, కెమికల్ కాన్సన్ట్రేషన్ అండ్ కాంటాక్ట్ టైం, అలాగే మీ తోటి వారికి షేర్ చేయండి. సో ఆల్ ద బెస్ట్.